हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल दिस इज साई बस्ट ने मेरे चुस्तार साई टेक रिव्यू यूट्यूब चैनल इरोज टॉपिक वच्चर की चेस लेसन नंबर 10 की स्वागत ई चेस लेसन नंबर 10 लो नी कवर चेयबोतुन्नानंटे मन सब्सक्राइबर ओक कामेंट नैते अडिगारु आ कामेंट कैते ई वीडियो लो रिप्लाई इस्तुन्नानु मीकु एमन्ना डाउट्स उंटे किंद कामेंट्स लो रायंडि आ डाउट की नेक्स्ट वीडियो लो रिप्लाई इस्तानु इंका टॉपिक लोकि वेल्दाम सब्सक्राइबर अडिगिन कामेंट नैते मुंदुगा एक्सप्लेन चेस्तानु अतनु अडिगिन कामेंट एंदंटे సిపాయిని కానీ సెక్యూటాన్ని కానీ గుర్రాన్ని కానీ మనం యూజ్ చేసి చెక్ కానీ చెక్ మెట్ కానీ మనం పెట్టవచ్చా లేదా అని అడుగుతున్నారు సార్. మనమైతే చెక్ కానీ చెక్ మెట్ కానీ పెట్టవచ్చు. ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఈ కామెంట్ వచ్చేసరికి చాలామంది డిఫరెంట్ వేలో అడిగారు, అందుకనే ఈ కామెంట్ పిక్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా చెక్ అంటే ఏంది, చెక్ మెట్ అనేది ముందుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ పీసెస్ మా వైట్ సైడ్ పీసెస్. ఇది అపోనెంట్ అనుకోండి, ఇది నేను ఆడుతున్నాను, నా అపోనెంట్ ఆడుతున్నాడు. ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే రాజు. రాజును కనుక మనం క్యాప్చర్ చేయగలిగితే గేమ్ అయితే ఎండ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది కూడా కామన్గా అడుగుతున్నారు అనమాట, మీరు రాజుకి చెక్ మేట్ పెడితే గేమ్ అయితే ఎండ్ అవుతుంది, రాజుకి చెక్ పెడితే గేమ్ అయితే ఎండ్ అవ్వదు, నెక్స్ట్ గేమ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దాని గురించి కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్ నేను ఒక స్టెప్ మూవ్ చేసి చెక్ గురించి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చెక్ అనేది దేనికి పెడతారనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఓన్లీ రాజుకే పెడతాం చెక్ కానీ చెక్ మెట్ కానీ, ఓన్లీ రాజుకే ఉంటుంది. ఈ డౌట్ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. ఓన్లీ రాజుకే చెక్ కానీ చెక్ మెట్ కానీ ఓన్లీ రాజుకే పెడతారు. మన రాజు ఇప్పుడు ఇటు సైడ్ నా రాజు అనుకోండి, నాది ఇటు సైడ్ పీసెస్ నావి అనుకోండి, ఇటు సైడ్ నా రాజుకి అపోనెంట్ చెక్ పెడతాడు లేదంటే చెక్ మెట్ పెడతాడు. అపోనెంట్ పీసెస్కి ఆ రాజుకి నేను చెక్ కానీ చెక్ మెట్ కానీ పెడతాను. చెక్ మెట్ పెడితే గేమ్ ఎండ్ అయిపోయినట్టే, ఇంకా గేమ్ అక్కడితో అయిపోయినట్టే, ముగిసినట్టే. ఇది మాత్రం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి. చూపిస్తాను ఎగ్జాంపుల్ చెక్ గురించి. ఇక్కడ చూడండి, దీన్ని చెక్ అంటారండి. నేను ఇక్కడ ఏం ఉపయోగించాను, మంత్రిని ఉపయోగించాను. దాని బదులు మనం ఏదో ఒక పీస్ను కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా, దాని గురించి కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇదిగోండి, మంత్రిని యూజ్ చేసి చెక్ పెట్టాను. చెక్ ఎలా అయింది చూడండి, ఇక్కడ ఈ పీస్ అనేది క్రాస్గా కూడా టార్గెట్ చేస్తుంది కదా. ఇదిగోండి అపోనెంట్ని, ఇదిగోండి క్రాస్ ఈ రాజుకి చెక్ పెట్టాం. చెక్ పెడితే ఇప్పుడేంది, ఈ రాజు సేఫ్ చోన్లో మూవ్ అవ్వాలి. మూవ్ అవటం కోసం ఏం చేశారు, ఇలా అపోనెంట్ మంత్రిని మూవ్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుంది, రాజు సేఫ్ జోన్లోకి మూవ్ అయ్యాడు కదా. దీన్నే చెక్ అంటారండి. రాజు కనుక సేఫ్ జోన్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉందంటే దాన్నే చెక్ అంటారు. నెక్స్ట్ చెక్ మేట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెక్ గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఇది ఎలా వెళ్ళింది అని అడగమాకండి, జనరల్గా నేను సెట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, అంతే. చెక్టాన్ని చూసి చెక్ పెట్టానండి. ఇదిగోండి ఈ సెక్యూట్ ఓన్లీ క్రాస్కి వెళ్తుంది కానీ చెక్ అయింది. కాబట్టి మనం సేఫ్ చేయాలి, మూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఏదో పీస్ని అడ్డం పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఆ పీస్ని తీసుకొచ్చి, ఇదిగోండి ఇదేంటిది సిపాయ్, ఈ సిపాయిని తీసుకొచ్చి అడ్డం పెట్టాం. ఇక్కడ ఈ సిపాయిని తీసుకొచ్చి ఇలా అడ్డం పెట్టాం కాబట్టి చెక్ను అయితే ఇక్కడ ఆపగలం. చూడండి, ఇప్పుడు ఈ టార్గెట్ అంతా ఈ పీస్కి వైపు వెళ్తుంది, ఈ పీస్ వైపు కాదు. కాబట్టి ఏంది, మనం ఈ పీస్ని క్యాప్చర్ చేయాలి లేదంటే. ఓకేనా, క్యాప్చర్ చేసి ఈ పీస్ ఈ పీస్ని క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ పీస్ని వెనక్కి మూవ్ చేస్తాం. ఓకేనా, మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకున్నాను. చెక్ అనేది ఒక పీస్తో కాదు, మనం డిఫరెంట్ పీసెస్ని ఉపయోగించి కూడా పెట్టుకోవచ్చు. మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇక్కడ నేను మంత్రిని ఉపయోగించి పెట్టాను, సెక్యూటాన్ని ఉపయోగించి పెట్టాను, ఇప్పుడు గుర్రాన్ని ఉపయోగించి కూడా పెట్టవచ్చు. కానీ అది చూపిస్తాను దాని గురించి కూడా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గుర్రాన్ని ఉపయోగించి కూడా చెక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి చూడండి, ఇట్లా చెక్ చేశాను. ఇది ఎల్ షేప్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చెక్ అవుతుంది. కాబట్టి ఈ పీస్ ఇలా మూవ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది ఈ పీస్ని సేఫ్ జోన్లో మూవ్ చేయకపోతే ఏమవుతుంది, మన పీస్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం బ్యాక్ మూవ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ నేను అయితే చెక్ పెట్టాను ఇందాక. మళ్ళీ ఎగ్జాంపుల్ రివైండ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఏమైంది, అక్కడ చెక్ అయింది. చూడండి, రాజు చెక్ అయ్యాడు కానీ సేఫ్ జోన్లో మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే, మన పీస్ సేఫ్ జోన్లో మూవ్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ పీస్ ఇక్కడ ఇక్కడే ఉంచితే ఈ పీస్ ఇక్కడ వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ క్యాప్చర్ చేస్తాడు గుర్రాన్ని. కాబట్టి మనం సేఫ్ జోన్లో మూవ్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ నేనేం చేశాను, సెక్యూటాన్ని ఉపయోగించి చెక్ పెట్టాను, గుర్రాన్ని ఉపయోగించి చెక్ పెట్టాను, మంత్రిని ఉపయోగించి చెక్ పెట్టాను. ఇక్కడ ఏ పీస్నైనా ఉపయోగించి అయితే మనం చెక్ అయినా చెక్ పెట్టైనా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ మేట్ పెట్టి నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, నేను మంత్రిని తీసుకున్నాను, మంత్రిని తీసుకెళ్ళి క్రాస్కి ఇలా మూవ్ చేశాను. మూవ్ చేయగానే ఇక్కడైతే చెక్ మెట్ అయితే అయింది. ఓకేనా,
క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చెక్మేట్ ఇది. ఇక్కడ ఈ ఇక్కడ ఏమవుతుంది మంత్రి, మన మంత్రి క్రాస్గా మూవ్ అవుతాడు, స్ట్రైట్గా మూవ్ అవుతాడు. కాబట్టి ఇక్కడ క్రాస్కి ఎవరికి, అపోనెంట్ రాజుకి చెక్మేట్ చేస్తాం. ఈ రాజు సేఫ్ జోన్లోకి మూవ్ అయ్యే ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ చూడండి, ఓన్లీ ఇటే మూవ్ అవ్వాలి. లేదంటే ఇప్పుడు ఈ పీస్ని కదిలిద్దాం. ఈ పీస్ ఎలా మూవ్ అవుతుంది, ఓన్లీ క్రాస్గా. ఇక్కడైతే ఈ బ్లాక్లో అయితే అక్కడ అడ్డం పెట్టదు కాబట్టి ఇక్కడైతే ఏ ఆప్షన్ లేదు. ఓకేనా, జస్ట్ ఇప్పుడైతే చెక్మేట్ అయిపోయింది, గేమ్ అయితే ఎండ్ అయింది. ఇక్కడ ఇంకో పాయింట్లో చూస్తాను. ఇక్కడ చూడండి, ఇదే చెక్ అవుతుంది. అదే ఈ ఇక్కడ ఈ సిపాయి కనుక ఇక్కడ ఇలా ఉందనుకుందాం. ఆ సిపాయి కనుక అలా ఉంటే ఇప్పుడైతే ఆ రాజు చెక్కే అవుతాడు, చెక్మేట్ అవ్వడు. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బ్యాక్ చేస్తున్నాను, బ్యాక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఈ పీస్ని తీసుకొచ్చి ఇలా పెట్టాను, ఇది చెక్ అవుతుంది. చూడండి, ఈ పీస్ ఇక్కడ ఆపోజిట్ రాజుని టార్గెట్ చేసింది. ఈ రాజు అనేది సేఫ్ జోన్లో మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేశాం. ఇప్పుడు ఏమవుతుంది, అది చెక్ అయింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అంటున్నాను, చెక్కి చెక్మేట్కి డిఫరెన్స్. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా అర్థం అయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్తో వచ్చాను. ఇప్పుడు చూడండి, మన వైట్ పీస్ని ఇట్లా మూవ్ చేసాను, మూవ్ చేయగానే మనం చెక్మేట్ అన్నాను. అపోనెంట్ రియాక్షన్ ఏంటంటే, ఇక్కడికి ఈ పీస్ని ఇక్కడ మూవ్ చేస్తే ఏమవుతుందని ఆలోచిస్తాడు. అంటే సేఫ్ జోన్ మూవ్ చేద్దాం అనుకుంటాడు కదా వాళ్ళ రాజుని, ఇక్కడ మూవ్ చేస్తే ఏమవుతుంది అంటే చూసుకుంటాడు వాడు. అంటే ఇట్లా మూవ్ చేయరు, జస్ట్ జనరల్గా థింక్ చేస్తాడు అనమాట. ఆ థింకింగ్ని డైరెక్ట్ నేను బోర్డు మీద చూపిస్తున్నాను. ఇక్కడ మూవ్ చేస్తే ఏమవుతుంది, మన రాజు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏమవుతాడు, క్యాప్చర్ అవుతాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ట్రై చేయదు కాదు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేద్దాం అనుకున్నాడు, ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ మన మంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ పాసిబుల్ కాదు. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేద్దామంటే మన మంత్రి ఇక్కడ క్రాస్గా కూడా ఏరైనా ఆల్రెడీ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వల్ల కాదు. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేద్దామంటే మళ్ళీ మన మంత్రి ఉన్నాడు ఇక్కడ, కాబట్టి ఆప్షన్ లేదు. రాజుకి సేఫ్ జోన్ మూవ్ అయ్యే ఆప్షన్ లేదు అపోనెంట్ రాజుకి. దీన్నే చెక్మేట్ అంటారు. గేమ్ ఇంతతో ఎండ్ అయిపోయినట్టు. వీడియో తింటే గైస్, వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.